గతంలో తమకు ఇచ్చిన ఎస్టీ సర్టిఫికెట్లను పునరుద్ధరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన బెంతు ఒరియా కులానికి చెందిన యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియా కులస్తులు అధికంగా ఉన్న తెప్పనపుట్టుగా, రాజపురం, మాణిక్యపురం, జల్లుపుట్టుగా, బల్లిపుట్టుగా, బొరివంక, రత్తకన తదితర ప్రాంతాలకు చెందిన బెంతు ఒరియా కులాలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు ఎస్టీ కుల ధ్రువపత్రాలు పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ శంకర్రావుకు వినతి పత్రాన్ని అందించారు. 2003 వరకు తమ కులానికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చారని, తర్వాత నిలిపివేశారని వివరించారు. ఎందుకు నిలిపివేశారో కూడా అర్థం కావడం లేదని, బెంతు ఒరియా కుటుంబాలలో తండ్రికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఉందని, కుమారులకు లేదని వివరించారు. కుల ధృవీకరణ లేని కారణంగా విద్యార్థులు, యువత, చేతివృత్తుల వారు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల లబ్ధిని పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ కులానికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రం పునరుద్ధరించాలని కోరారు. ఉన్నతాధికారులకు ఈ వినతిని నివేదిస్తానని తహసీల్దార్ శంకర్రావు వారికి హామీ ఇచ్చారు. 1999-2003 మా కార్యాలయం ఉన్న రికార్డులు సమాచారం మేరకు ఇచ్చారు. 1950 అమెండ్మెంట్ గెజెట్ను రిఫర్ చేస్తూ బెంతురియాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెంతురియా నివసించే జిల్లాలు, మండలాలు తెలుపుకారంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అసిస్టెంట్ సెక్రటరీ, యాజ్ పర్ సెన్సస్ రికార్డ్స్ అవైలబుల్ విత్ ద గవర్నమెంట్, ద బెంతురియా కమ్యూనిటీ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ ఆఫ్ కవిటి కంచి ఇచ్చాపురం మండల్ సాఫ్ శ్రీకాకుళం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మండలాల్లో, ఈ జిల్లాల్లో, ఈ మండలాల్లో బెంతురా నివసిస్తున్నారు అంటున్నారు. ఇచ్చారు మరి మాకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఏమైంది సార్? అమెండ్మెంట్ గెజెట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో బెంతురియా ఉందని కాలం నెంబర్ 17లో ఉంది. దీన్ని రెఫర్ చేస్తాడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, టీవీ సావిత్రిదేవి, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సిఐఓ. బెంతురియాలు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అంటున్నారు, కానీ మాకైతే సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఎలక్షన్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు ఇస్తున్నారు బెంతురియా యాస్టీ మీద, కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే అందరూ మా క్యాస్ట్ సర్టిఫికేట్లు పునరుద్ధరించాలి. మా బాధల్లో ఒకటే, బెంతురియాలకి కులం పేరుతో ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్లు పునరుద్ధరించాలి. మేము లేని కొత్తగా అడగడం లేదు, ఉన్న సర్టిఫికేట్నే పునరుద్ధరించండి అని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈ క్యాస్ట్లు ఉన్నారు, ఎస్టీ క్యాస్ట్లో బెంతురియా దీన్ని రెఫర్ చేస్తూ అడిగితే చూడండి, పాయింట్ నెంబర్ 1, యాజ్ పర్ సెన్సస్ రికార్డ్స్ అవైలబుల్ విత్ ద గవర్నమెంట్, ద బెంతురియా కమ్యూనిటీ ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్ ఆఫ్ కవిటి కంచి ఇచ్చాపురం మండల్స్ అంటున్నారు. అంటే బెంతురియాలు ఇక్కడ నివసిస్తున్నారు అనేసి, సెన్సస్లో కూడా బెంతురియాలు ఇక్కడ నివసిస్తున్నారు అని అంది అని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడం లేదు. అప్లై చేసినా సరే సార్ మాకు ఎంఆర్ ఆఫీస్లో అప్రూవల్ అనేది అవ్వటం లేదు సార్. ఈ నేటివిటీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏమైనా పెట్టి మాకు అప్రూవల్ అవ్వటం లేదు. అది ఎక్కడ నుండి మనకి ప్రాబ్లం వస్తుంది? ఎంఆర్ ఆఫీస్ నుండి ప్రాబ్లం వస్తుందా? ఆర్డీఓ ప్రాబ్లం వస్తుందా? కలెక్టర్ ఆఫీస్ నుండి ఎక్కడ నుండి మనకి ప్రాబ్లం వస్తుంది సార్ అనేది మాకు తెలియకుంటుంది. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగానే పోరాటం అనేది చేసాం సార్. ఇప్పటి వరకు కూడా ఈ 25 సంవత్సరాల నుండి శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం. ఎటువంటి ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ దోషం చేయలేదు. ఆల్రెడీ కోర్టు కేసు అనేది